సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ట్ బ్యాట్మెన్స్ విరాట్ కోహ్లీ T20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీతో టీమిండియా విశ్వ విజేతగా నిలిచిన అనంతరం వీరిద్దరూ పొట్టి ఫార్మట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఫైనల్లో 76 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన కోహ్లీ ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. బార్బడోస్లోనే తాను భారత్ తరపున చివరి T20 మ్యాచ్ ఆడేశానని చెప్పుకొచ్చాడు. T20 వరల్డ్ కప్ నా చివరి గేమ్. మేము అనుకున్నది సాధించాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదనే పరిస్థితిది. భారత్ తరపున చివరి T20 గేమ్ ఆడేశాను, ఇది ఓపెన్ సీక్రెట్. ఒకవేళ ఓడినా సరే నేను T20లకు వీడ్కోల్ పలికేవాని. యువ ఆటగాళ్లు T20లో జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఐసీసీ ట్రోఫీ గెలవాలనే మా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఇది నాకు 6 T20 వరల్డ్ కప్, రోహిత్ కు 9వది. మా జట్టులో టైటిల్ సాధించడానికి అతడికే ఎక్కువ అర్హత ఉంది అని కోహ్లీ వ్యాఖ్యనిచ్చారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాను సైతం T20 ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఇదే నా చివరి మ్యాచ్, వీడ్కోలు పలకడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. ఈ ట్రోఫీ గెలవాలని ఎంతగానో పరితపించాను. నా మనసులోని భావాలను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవడం లేదు అని రోహిత్ తెలిపాడు. నేను అనుకున్నదే జరిగింది, ఈ కప్ గెలవడం కోసం ఎంతగానో పరితపించాను. ఈసారి మేము ఫైనల్లో గెలుపు గీత దాటగలిగాం అని రోహిత్ తెలిపాడు. 2023 జూన్ లో జరిగిన WTC ఫైనల్ ఓడిన భారత్ గత ఏడాది నవంబర్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ ఓడిన సంగతి తెలిసిందే. వరుసగా 2 ఐసీసీ ఫైనల్స్ లో ఓడిన రోహిత్ సేనా చివరకు T20 వరల్డ్ కప్ ఫైనల్ లో గెలిచి 17 తర్వాత కప్ ను గెలుచుకుంది. టీమిండియా తరపున 125 T20 మ్యాచ్లు ఆడారు విరాట్ కోహ్లీ. మొత్తం 3056 బంతులు ఎదుర్కొని 4018 పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 38 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ టీమిండియా తరపున మొత్తం 159 T20 మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో 3003 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ 4231 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో ఇద్దరు దిగ్గజాలు కలిసి తమ T20 అంతర్జాతీయ కెరీర్ను ముగించారు. రానున్న రోజుల్లో భారత్ T20 జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.